फ्रेंड्स, वेलकम टू टीएफसी मीडिया प्लानेट लीफ। बाहुबली ఈ పేరు ప్రస్తుతం మన ఇండియాలో మారుమోగుతున్న పేరు, ఎందుకంటే ఇదో ఫేమస్ సినిమా కాబట్టి. ఇప్పటి ప్రజలను రీల్ బాహుబలి కాకుండా రియల్ బాహుబలి ఎవరు అని అడిగితే, కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన బాహుబలి అనే రాజు గురించి కొంతమంది చెబుతారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రియల్ బాహుబలి గురించి వింటే, ఇప్పుడు కండలు తిరిగిన మహాబలశాలులు కూడా ఆయన బలం ముందు వెంట్రుకతో సమానం అని మీరే నమ్ముతారు. అంతటి మహాబలశాలి ఏ విదేశీయుడో లేక ఏ ఉత్తర భారతీయుడో కాదు, అక్షరాల మన అచ్చ తెలుగువాడు, మన ఆంధ్రుడు. మనం ఇప్పటి వరకు పురాణాలలో, చరిత్రలో మాత్రమే మహాబలశాలుల గురించి విన్నాం. వారు కొండలని సైతం పిండి చేసేంత బలమున్నవారని చదువుకున్నాం కూడా. కానీ చాలామందికి అంతటి బలవంతులు ఉన్నారా అనే సందేహం కలగక మానదు. అటువంటి సందేహం కలిగిన వారికి ఈ వీడియోలో నేను చెప్పబోయే వ్యక్తి గురించి వింటే మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికినట్లే. స్పెయిన్ బుల్ ఫైట్కి చాలా ఫేమస్. అక్కడ కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రమాదకరమైన ఆట కొనసాగుతూ వస్తుంది. ఈ ఆటలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొంతమంది వికలాంగులుగా మిగిలిపోయారు. ఈ ఆటలో చాలా ఎద్దులు కూడా చనిపోయాయి. అంతటి ప్రమాదకరమైన ఆట స్థలంలో దిగాడు అతను. ఎదురుగా బుసలు కొడుతూ రంకెలు వేస్తున్న ఒక పెద్ద ఎద్దు. దాన్ని ఆపాలంటే కనీసం 10 మంది ఒక్కసారిగా ఉడిసిపట్టి వారి బలమంతా ఉపయోగించి నేల కూలిస్తే కానీ కూలని బలం దాని సొంతం. అలాంటి ఎద్దుని అతని మీదకు వదిలారు. అది తన భీకర ఆకారంతో పరిగెట్టుకుంటూ అతని వైపు ఒక సునామీలా దూసుకువచ్చింది. ఆ స్టేడియంలో కూర్చున్న ప్రజలు ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. ఆ ఎద్దు ఒక్కసారిగా అతని మీద పడింది. అతను తన రెండు చేతులతో ఆ ఎద్దు రెండు కొమ్ములు ఒడిసిపట్టి కొన్ని క్షణాలలో ఒక్క ఊపుతో నేల మీదకు విసిరాడు. అంతే, అలా పడ్డ ఆ ఎద్దు మళ్లీ లేవలేదు. ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దానికి లోనై వెనువెంటనే హర్షధ్వానాలతో ఆయన్ని ముంచెత్తారు. అప్పుడే ఆ అపర బలశాలిని అక్కడి నిర్వాహకులు ది ఇండియన్ హెర్క్యులస్ కోడి రామమూర్తి నాయుడు, ది విన్నర్ అని మైకులో పెద్దగా అరుస్తూ మరీ ప్రకటించారు. అది శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం. 1882 జన్మించాడు ఈ కలియుగ భీముడు. ఈయన తండ్రి పేరు కోడి వెంకన్న నాయుడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో తల్లి లేని రామమూర్తికి తల్లి లాలన ఎంతో అవసరమని గ్రహించిన వెంకన్న నాయుడు విజయనగరంలో ఉంటున్న తన తమ్ముడు కోడి నారాయణ స్వామి దగ్గర ఉంచాడు. చిన్నప్పటి నుండి దేహదారుఢ్యంతో కుస్తీ పోటీల మీద ఆసక్తి కలిగిన నాయుడు అక్కడే ఒక వ్యాయామశాలలో చేరాడు. అలా తన 21వ ఏటనే తన ఛాతీపై 1.5 టన్నుల బరువు మోశాడు. ఆ తరువాత 3 టన్నుల వరకు మోశాడు. దేహదారుఢ్యంలో పట్టా పొందడానికి మద్రాసు సైదాపేటలోని కాలేజీలో 1 సంవత్సరం పాటు వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని సర్టిఫికేట్ అందుకున్నాడు. ఆ తరువాత విజయనగరానికి తిరిగి వచ్చి తాను చదివిన హై స్కూల్లోనే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్గా చేరాడు. పొట్టిపంతుడు అనే స్నేహితుడి సహకారంతో విజయనగరంలో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. ఈ కంపెనీకి తుని రాజుగారు ఆర్థిక సాయం అందించారు. అచిరకాలంలోనే ఆయన సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. అలా 1912 మద్రాసునందు ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించింది. పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలతో ఆయన ప్రదర్శన ఇచ్చేవాడు. ఆయన శరీరానికి బలంగా ఉన్న ఉక్కు చైన్లతో కట్టించుకుని తన ఊపిరితిత్తులలోకి బలంగా గాలి పీల్చి కండలను బిగిస్తే ఉక్కు చైన్లు సైతం తెగిపోయేవి. ఏనుగు బలం, బరువు ఎంతుంటుందో మనందరికీ తెలుసు. అంతటి ఏనుగుని సైతం తన ఛాతి మీదకు ఎక్కించుకుని 5 నిమిషాల పాటు మోసేవాడు. ఇతని మహాబలాన్ని చూడటానికి భారతదేశంలో చాలా ప్రదేశాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఈయన బలాన్ని చూసి మల్ల మార్తాండ, మల్ల రాజ తిలక్, జగదేక వీర, కలియుగ భీమ, జయవీర హనుమ, వీర కంఠీరవ, ఇండియన్ హెర్క్యులస్, ఇండియన్ శాండు వంటి బిరుదులు ఆయనకు మణిహారాల్లా మారాయి. అంతేకాదు, సాధు పదవర్తి, సన్మిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి, శ్రీ కోడి రామమూర్తి అని విఖ్యాత నాటక రచయిత కాళ్లకూరి నారాయణరావు గారు శ్రీ కోడి రామమూర్తిని ప్రశంసించారు.
అప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ నాయుడిని పిలిచి ఈ విన్యాసాలు విదేశాలలో కూడా ప్రదర్శించి మన ఘనకీర్తిని నలుదిశలా వ్యాపింపజేయమని కోరాడు. దాంతో అప్పటి ఇంగ్లాండ్ను పాలించే కింగ్ జార్జ్, క్వీన్ మ్యారీల ముందు కోడి రామమూర్తి నాయుడు చేసిన బల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయి ఆయనకి బకింగ్హామ్ రాజభవనంలో విందు ఇచ్చి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదుతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజకుటుంబంచే గౌరవించబడిన మొదటి భారతీయ రెజ్లర్ కోడి రామమూర్తి. అప్పటి నుంచి ఈయన పేరు మన ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం ప్రతిధ్వనించింది. ఆ తరువాత కోడి రామమూర్తి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలతో పాటు జపాన్, చైనా, బర్మా దేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ దేశాలలో కోడి రామమూర్తి ప్రదర్శనలకు ఎంతో ఆదరణ దొరికింది. ఈయనను రియల్ హీరోగా అక్కడి ప్రజలు అభివర్ణించేవారు. బర్మాలో ఉన్నప్పుడు ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొంతమంది అసూయాపరులు రంగూన్లో కోడి రామమూర్తిని చంపాలనుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కోడి రామమూర్తి అక్కడితో ప్రదర్శన ఆపి ఇండియాకి వచ్చేశారు. కోడి రామమూర్తి ప్రదర్శనల గురించి, అతని బలం గురించి తెలుసుకున్న అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో ఆయన ప్రదర్శనలను చూడాలని ఇండియాకి వచ్చాడు. ఇక్కడ ఆయన ప్రదర్శనలు చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు. కోడి రామమూర్తిని పరీక్షించాలని తలచి తానే స్వయంగా కారు నడుపుతూ నువ్వు కారుని ఆపు అని కోరగా దానికి మూర్తి సరే అన్నాడు. అప్పుడు లార్డ్ మింటో కారులో కూర్చుని దాన్ని స్టార్ట్ చేయగా ఆ కారుకి ఒక తాడు కడితే దాన్ని మూర్తి కాలితో తొక్కి పట్టుకున్నాడు. ఆ తరువాత ఆ కారుని ఎంత నడిపినా ఒక్క ఇంచ్ కూడా ముందుకు కదలలేదు. ఈ ఘటనతో లార్డ్ మింటో అబ్బురపడి మూర్తిని ప్రశంసలతో ముంచెత్తాడు. దాంతో మరోసారి కోడి రామమూర్తి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఆ కాలంలో ప్రతిరోజు ఆయన పేరుతో ఏదో ఒక వార్త అప్పటి వార్తాపత్రికలలో వచ్చేదంటే ఆయన ఖ్యాతి ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ప్రకాశం పంతులు గారైతే మన పురాణాలలో భీముణ్ణి, ఆంజనేయుణ్ణి బలానికి పర్యాయపదంగా వాడతారు. ఇక నుంచి ఈ ఆంధ్రదేశంలో నీ పేరే బలానికి పర్యాయపదం అవుతుంది అని కీర్తించారు. కొంతకాలానికి కాలిపై రాచపుండు రావడంతో శస్త్రచికిత్స చేసి ఆ కాలుని తీసేశారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో క్లోరోఫామ్ కూడా తీసుకోకుండా ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయాడు. ఆ తరువాత ఆయన ఆస్తిలో చాలా వరకు దాన ధర్మాలకు, స్వాతంత్ర్య పోరాటానికి దానం చేసేశాడు. తన ఆఖరి రోజుల్లో పాట్నా క్యాపిటల్ బలంగీర్లోని కలహండి పరగణ మహారాజు సర్ రాజేంద్ర నారాయణ్ సింగ్ డిమో పోషన్లో జీవితం గడుపుతూ 1942 జనవరి 16 మరణించారు. అంతటితో కలియుగ భీముడిగా పేరుగాంచిన శ్రీ కోడి రామమూర్తి నాయుడు అధ్యాయం ముగిసిపోయింది. కానీ ఆయన చేసిన సాహసాలు, అంటే ఏనుగుని ఛాతి మీద ఎక్కించుకోవడం, 2 కార్లను తాళ్లతో కట్టి వాటిని కదలకుండా చేతులతో ఆపడం, ఒంటి చేత్తో రైల్ ఇంజిన్ ఆపడం వంటి సాహస కృత్యాలు తెలుగువారి మదిలో నిలిచిపోయాయి. అమిత బలంతో తన పేరుని ప్రపంచ నలుమూలలా చాటిన వాడు మన ఆంధ్రుడు అనడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈయన్ని చూడని వారు, ఈయన గురించి తెలియని వారు ఒక ఉక్కు మనిషి ప్రపంచంలోనే అత్యంత బలశాలి ఉంటారా అనే ప్రశ్నకు శ్రీ కోడి రామమూర్తి నాయుడే జవాబు అని చెప్పవచ్చు. ఇంతకీ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే కోడి రామమూర్తి పూర్తి శాఖాహారి. ఈయన కనీసం గుడ్డు కూడా తినలేదట. నిజంగా శాఖాహారంలో ఇంతటి బలముంటుందని నిరూపించిన మహానుభావుడు ఆయన. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.